అదొస్తుందా ఇది వస్తుందా అంటే అరే మీ అయ్యా జాయిర్ అరా నువ్వు ఇస్తున్నావా కేసీఆర్ గిఫ్ట్ ఏంది రైతు బింద ఏంది ఆసరా ఏంది అది మా పైసలు మాకు ఇస్తున్నావు మేము పన్నులు కడతాం మాకు ఇస్తున్నాం 2000 ఇస్తావు 5000 ఇస్తావు నీ ఏమైనా సొంతంగా ఆస్తిచ్చినా నువ్వు ఏం లేదా నువ్వు జగదీశ్వరి 10 కోట్ల రూపాయల కార్ తిరుగుతావు కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకుంటాడు ఫామ్ హౌస్ కట్టుకుంటాడు మాకేమో ఇయ్యాలా మేము అడగలేనే పక్క ఎందుకు మాకు మేము ఒడ్లు పండిస్తున్నాం దానికి 500 రూపాయలు ఛత్తీస్గఢ్లో 1880 ఉంటే దానికి 500 రూపాయలు క్వింటాల్కి 500 రూపాయలు మద్దతు ధర ఇస్తాం 500 అంటే 30 క్వింటాలు అంటే ఎకరానికి 15000 రూపాయలు మనకు వస్తాయి అంటే మనం పండించిన పంటకు మనకు వస్తే గౌరవం వీడేదో పిచ్చ వేసినట్టు 5000 ఇస్తున్నా కదా అంటాడు మరి కౌలు రైతు వేసుకుంటే అదే మద్దతు ధర పెంచితే కౌలు రైతు కూడా లాభం అవుతుందా లేదా మనం ఆలోచించాలి తగిన మంది కౌలు చేసుకుంటారు ఇవన్నీ కూడా తెలివి లేదు అహంకారం గర్వం మీరే ముఖ్యమంత్రిని మీరే రాజుని అని చెప్పి బాగా అహంకారం ఎక్కువైంది కాబట్టి మీ అందరికి మరొకసారి ఇంత మంచిగా మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ పొద్దరికెళ్ళి టిఫిన్ కూడా చేయలేదు ఇవాళ ధర్మపురం ఆడి నుంచి ఇడికి ర్యాలీ తీసాం రామాంజరెడ్డి గారు ఎప్పుడు నాకు గ్యాప్ కోస్తాడు ముషన్పల్లికి వెళ్ళి ఎప్పుడు వచ్చినా కానీ సర్పంచ్గా ఉన్నప్పుడు రామాంజరెడ్డి ఇప్పుడు ఆయన సమాధి కూడా పోయి కూడా మనం పూలా మనం ఆయన శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది రామాంజరెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు డల్వండకు వచ్చినప్పుడు నా దగ్గర కూర్చునేవాడు ఇప్పుడు ఆయన శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ఆ రోజు ముషన్పల్లి రోడ్డు ముషన్పల్లి నుంచి ధర్మపురి రోడ్డు అది ఆర్ఎంపీ నా పంచాయతీ రాజాని ఓ పెద్ద పంచాయతీ ఆఖరికి నేను జానారెడ్డి కూర్చొని దాన్ని ఆర్ఎంపీ ఇక్కడికి అక్కడ తీర్మానం చేస్తున్నాడు తీసుకెళ్ళిపోయి దాన్ని డాంబర్ రోడ్ వేపిస్తే ఏడేళ్ళైంది దరిద్రం గవర్నమెంట్ వచ్చి ఒక కోటింగ్ కూడా ఏలేదు ఇవాళ మళ్ళా ముందర పడ్డది ఇక ఆయన అభివృద్ధి చేసిందంట ఆయన అందుకనే మీ అందరికీ మరొకసారి చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఇంకా కూడా చాలా గ్రామాలు తిరిగేది ఉన్నది వాళ్ళకే 100 మంది బందిపోటు దొంగల్లాగా ఎమ్మెల్యేలు దోసుకున్న ఎమ్మెల్యేలు తయారయ్యారు మాకేమో అందరూ హైదరాబాద్ ఉన్నాం మేము అందుకే మా ప్రయత్నంలో భాగంగా మీరందరూ మాకు అండగా ఉండాలి ముఖ్యంగా మా తమ్ముళ్ళు మహిళలు తెలుసుకుపోయి ఒక మార్పు రావాలి 10 ఏళ్ళు అధికావకాశం దొంగకే 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఇస్తారా లేదా అవకాశం దొంగ వాడు దొంగ దీక్ష చేసిండు వాడు దొంగ దీక్ష కమ్మోళ్ళే జ్యూస్ తాగిండు జ్యూస్ తాగిన వాళ్ళ కొడుకు కవిత కేటీఆర్ పోయిండు ఎక్కడ తెలంగాణ ఎక్కడ దీక్ష 2 రోజులు తిరగడు చచ్చిపోతుంది ఉన్నదే 40 కిలోలు ఆయన దొంగ దీక్ష పనిచేసి జ్యూస్ తాగిండు ఆ జ్యూస్ తాగానే ఉస్మాన్ యూనివర్సిటీ తీసుకున్నాము తగలబెట్టిండు తగలబెట్టే అనేది మళ్ళీ దీక్ష చేస్తున్నారు మళ్ళా నిమిషంలో జాయిన్ పోయి కాంగ్రెస్ పార్టీ నిజమైన కొట్లాడి సోనియా గాంధీని ఒప్పించాం అర్థం చేసుకోవాలి మీరందా ఈయన కొట్లాడితే తెలంగాణ రాలే 69 ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఫైరింగ్ అయితే మరి చంద్రారెడ్డి ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఇయ్యలే ఎందుకంటే హైదరాబాద్ లో ఆంధ్రలో అందరూ సెటిల్ అవుతారు ఒక ధైర్యం చేసింది సోనియా గాంధీ అలాంటి ఎందుకంటే టోటల్ తెలంగాణ ఎంపీలవు మినిస్టర్లవు ఎమ్మెల్యేలవు నాలాంటి వాళ్ళు రాజీనామాలు చేస్తాయి తెలంగాణ వచ్చి దరిద్రుడు దోసుకుంటుండని చెప్పి ఆ బాధతో ఇవాళ ఆకలి అవుతున్నా సరే ప్రచారం చేసుకుంటే రోడ్లు ఏమైనా ఎదురు తిరుగుతున్నాం అంటే బుద్ధి చెప్పాలి ఎక్కడో దగ్గర మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 200 కోట్లు ఖర్చు పెట్టి సంబంధం లేని పల్లా రాజరెడ్డి అని బ్రోకరు నేను యూనివర్సిటీ కట్టిస్తే హైదరాబాద్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీ బ్రహ్మాండమైన యూనివర్సిటీ కట్టిస్తే 7 ఏళ్ళ వైస్ ఛాన్సలర్ అయ్యాడు దానికి పల్లా రాజరెడ్డి దానికి ఏం చేసినట్టు ఏం చేయాలి ఆయన ఎట్లా గెలిచినట్టు పైసలు పెట్టి గెలిచి ఆ వారి దేవుడు సంబంధమే లేదు తెలంగాణకు ఆయన పీవీనరసరావు ఫోటో పక్క కేసీఆర్ ఫోటో మధ్యలో 2000 రూపాయలు నోట్ల కట్టలు శంకరమ్మ లేదు తెలంగాణ లేదు ఏం లేదు ఇవన్నీ బాధ ఎందుకు చెప్తున్నాంటే ధర్మపురం చాలా చైతన్యపరమైన ఊరు మీ ఊరు అనుకుంటే చుట్టుపక్కల మనం మంచి మెజార్టీ వస్తుంది అందరికి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీకు కాంగ్రెస్ పార్టీని చేరవుతున్న వారందరి స్వాగతం పలుతూ ఒక్కటే హామీ ఇస్తాం జానారెడ్డి పక్షాన నేను మీ అందరికి అందుబాటులో ఉండి వచ్చే 2 సంవత్సరాలు ఇంతకుముందు మా యాదగిరి సర్పంచ్ గారు మన ఒకటే బెదిరిస్తున్నాడు డిఎల్పిఓ డిఎల్పిఓ ఆఫీసర్లు ఎవరు కూడా గోమట్టి టెంకరెడ్డి కూడా గౌరవిస్తున్నారు ఎంపీగా ఫోన్ చేసిందంటే ఎంత పెద్ద ఆఫీసర్ అంటే పనిచేస్తారు కాబట్టి ఏ పని ఉన్నా నాకు ఫోన్ చేయండి తప్పకుండా మీకు అందుబాటులో ఉంటానని అలాగే పార్టీలో జాయిన్ అయిన వారందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.